ఆదిలాబాద్ జిల్లాలో తుపాకీతో బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి ఓ తుపాకీతో పాటు మూడు రౌండ్ల బుల్లెట్లు, రెండు బైక్లు, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని మంచిర్యాల, మందమరి, లక్సిటిపేటల ప్రాంతాల్లో కొన్ని ప్లేస్లను టార్గెట్ గా చేసుకుని గత కొంతకాలంగా తుపాకీతో బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందం వారిని నెట్టికెళ్లకు పట్టుకుంది.